ఈరోజు రైల్వే వ్యవస్థ గురించి మనం ఈ చిన్న వీడియో చేస్తా ఉన్నాం. మన భారతదేశంలో 1853 మొట్టమొదటి రైలు అనేటువంటిది ప్రారంభమైంది. అది ముంబై నుంచి థానేకి. ఆ రోజు ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ తన యొక్క సరుకుల రవాణా కోసం భారతదేశంలో రైలు మార్గాన్ని ప్రవేశపెట్టింది. మొట్టమొదటగా సరుకుల రవాణా కోసం ఏర్పడ్డటువంటి రైల్వే వ్యవస్థ, ఆ తర్వాత ప్రయాణికులు కూడా చేరవేయడం కోసం నడిచింది. అది స్వాతంత్రం అనంతరం 1951 రైల్వే వ్యవస్థను జాతీయకరణ చేయడం అనేటువంటి జరిగింది. నేడు మొత్తం 14,500 కిలోమీటర్ల రైల్వే మార్గం ఉంది. దాదాపు రోజు 30 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది భూమికి చంద్రుడికి మధ్యలో ఉన్నటువంటి దూరంతో పోల్చినప్పుడు 10 రెట్లు ఎక్కువ ప్రయాణం మన రైల్వే వ్యవస్థ అనేటువంటిది, రైలు మార్గం అనేటువంటిది నడుస్తూ ఉంది. రోజు దాదాపు 3 కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నటువంటిది భారతీయ రైల్వే వ్యవస్థ. ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది ఉద్యోగులు కలిగినటువంటి భారత రైల్వే వ్యవస్థ ఉంది. కానీ దీన్ని నేడు పాలకులు, బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి, విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోకి ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉన్నది. దీని ద్వారా జరిగేటువంటి నష్టం ఏంటంటే, ఈరోజు సరుకు రవాణా జరుగుతూ ఉంది, ప్రయాణికుల రవాణా అనేటువంటి జరుగుతూ ఉంది. సరుకులు మారుమూల ప్రాంతాల్లో కూడా చాలా తక్కువ ధరలోకి వెళ్ళగలుగుతున్నాయంటే, రైల్వే మార్గం ద్వారా తన యొక్క సరుకు రవాణా జరగడం ద్వారా అతి తక్కువ రేట్లలో సరుకు అనేటువంటిది రవాణా జరుగుతుంది. అదే రోడ్డు రవాణా ద్వారా జరిగితే దాని యొక్క వ్యయం అనేటువంటిది, ఖర్చు అనేటువంటిది పెరుగుతుంది. ఇది ప్రజల మీద భారం పడడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణ నాకు జరిగినటువంటి ఒక అనుభవం చెప్తాను. మేము గతంలో ఒక క్వింటాలు సంబంధించినటువంటి మెటీరియల్ని ట్రైన్ ద్వారా సికింద్రాబాద్కు పంపిస్తే అయినటువంటి ఖర్చు 60 రూపాయలు, అదే రోడ్డు మార్గం ద్వారా పంపిస్తే అయినటువంటిది 350 రూపాయలు అయింది. అంటే ఈ రకంగా ధరలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది సామాన్య ప్రజల మీద భారం పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నటువంటిది ఏంటంటే, ప్రయాణికుల ఛార్జీలలో 100 రూపాయలు ఉంటే 53 రూపాయలు ప్రయాణికులు భరిస్తే 47 రూపాయలు సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నటువంటిది ఉంది. కానీ రేపు ప్రైవేటు చేతుల్లోకి పోతే కనుక ఈ మొత్తం 100 రూపాయలు ప్రయాణికులే భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానికి తోడు ధరలు పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ రోడ్డు మార్గం ఉదాహరణ బస్సును కనుక చూసుకుంటే, కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి 600 రూపాయలు బస్సు కిరాయి అవుతే, కేవలం 120 రూపాయలలో జనరల్లో 230 రూపాయలు రిజర్వేషన్లో సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళడానికి అవకాశం రైలు మార్గం ద్వారా ఉంది. కానీ అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతే దాని రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది సామాన్యులకు భారంగా అవుతుంది. ఇప్పటికే రైల్వే ఏదైతే ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతుందో, ప్రైవేటు వ్యక్తులు కేవలం తమ లాభాల కోసం ప్రయత్నం చేస్తారు, తప్పితే ప్రజల సౌకర్యార్థం కోసం చూడరు. ప్రజా రవాణా అనేటువంటిది సేవల రంగంలో ఉండాల్సినటువంటిది. దీని నుంచి ప్రభుత్వం తప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. సేవల రంగంలో ఉండాల్సినటువంటి దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది ఎందుకు తప్పుకుంటుంది అన్నప్పుడు, ప్రధానంగా పెట్టుబడిదారులే ఎక్కువ మంది వాళ్ళ అధికారంలో ఉండడం ఫలితంగా దాన్ని కూడా ఒక లాభంగా చూడడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వ్యవస్థ జరుగుతూ ఉంది. ఇట్లా జరగడం ద్వారా రేపు రాబోయే కాలంలో రైల్వేలు ప్రైవేటీకరణ కనుక జరిగితే సామాన్య ప్రజలు రైలు ఎక్కడానికి అవకాశం ఉండదు. ఆదివాసీ గూడాలలో నుంచి వస్తున్నటువంటి ప్రజలు కానీ, నా మారుమూల గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు కానీ ఇప్పుడు రైలు మార్గం ద్వారా సుదూర ప్రాంతాలకు వెళుతున్నటువంటిది ఉంది. రేపు రాబోయే కాలంలో ప్రైవేటు వ్యక్తుల్లోకి కనుక వెళితే అట్లా వెళ్ళడానికి అవకాశం లేకుండా నష్టం జరిగింది. అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రైవేటు రైళ్లు కనుక అయితే ఇంకా సౌకర్యాలు మెరుగవుతాయి, ఆ ప్రజలకు ఇంకా అందుబాటులోకి వస్తాయని చెప్తా ఉన్నారు. కానీ ప్రైవేటు వ్యక్తులు ఎప్పుడైనా సరే లాభం ఎక్కడ వస్తుంది అనుకుంటే అక్కడికే పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ దాని ద్వారా కేవలం వాళ్లకు లాభాలు వచ్చే రూట్లు ఏవైతే ఉంటాయో అక్కడికి ఆ మార్గాలు మాత్రమే పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా రైల్వే వ్యవస్థ నాశనం కావడానికి ఉంటుంది. ఈ ఎప్పుడైతే ఏర్పడ్డటువంటి రైల్వే వ్యవస్థ ఉంది, ఇది ప్రజల కష్టార్జితం, ప్రజల శ్రమ నుంచి వచ్చినటువంటిది, కార్మికుల శ్రమ నుంచి వచ్చినటువంటిది. కాబట్టి దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, దీనికోసం ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. కాబట్టి మిత్రులారా, రైల్వే ప్రైవేటీకరణ మీద ప్రశ్నిద్దాం, రైల్వేని ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకుందాం, దీనికోసం మనమంతా కలిసి కృషి చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.